మనకు ఈ యొక్క న్యూమరాలజీని బేస్ చేసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ వ్యక్తికి పేర్లు ఎలా ఉండాలి, ఆ పేరు కలిగిన వ్యక్తి ఎటువంటి రత్నాన్ని ధరించాలి, ఆ రత్నం ధరించే విధానంలో ఎటువంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి. సో ఆ పాయింట్ ఆఫ్ మనం ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం. అందులో భాగంగా మనకు ఎవరైతే 3/12/21/30 తారీఖు పుట్టి ఉంటారో ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తికి ఎటువంటి రత్నం ధరించాలి, అసలు ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ 3 నెంబర్లో పుట్టిన వ్యక్తికి మనకు 30 నెంబర్లో కావచ్చు, అదేవిధంగా 59 నెంబర్లో కావచ్చు, 46 నెంబర్లో కావచ్చు, 72 నెంబర్లో కావచ్చు, 63 నెంబర్లో కావచ్చు, వ్యక్తి నేమ్ నెంబర్ టోటల్గా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ధరించాల్సింది వచ్చి అమెథిస్ట్. దీన్ని పలు రకాల స్పెల్లింగ్స్తో రాస్తూ ఉండొచ్చు, కానీ మనకు చెప్పినట్టు జస్ట్ మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాను. అమెథిస్ట్ అంటారు దీన్ని. ఈ యొక్క రత్నాన్ని కనుక ఈ 3 నెంబర్లో పుట్టిన వ్యక్తి కనుక ఈ నేమ్ నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తి కనుక యూస్ చేస్తే తనకి ఫైనాన్షియల్గా ఒక మంచి స్థాయిని చూసే అవకాశం కావచ్చు, పేరు ప్రదర్శనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తను ఒకవేళ ఒక ఎంప్లాయీగా ఉంటాడు, ఒక ప్రొఫెషనిస్ట్గా ఉంటాడు, ఒక సపోజ్ ఒక సీఈఓగా ఉంటాడు, లేకపోతే ఒక కంపెనీ మేనేజర్గా ఉంటాడు, ఆ వ్యక్తి కనుక ఈ యొక్క కాంబినేషన్లో పుట్టి ఉంటే ఈ నెంబర్ నేమ్ నెంబర్లో ఉన్నట్లయితే ఆ వ్యక్తి రత్నం ధరించినట్లయితే ఇంకా ఒక మంచి అప్రిషియేషన్ లైఫ్ని లీడ్ చేసే అవకాశం. అంటే 1 లక్ష రూపాయల శాలరీ ఉంటుంది అతనికి, ఆటోమేటిక్గా 2 లాక్స్కి వచ్చేటువంటి స్థాయికి వచ్చేటువంటి అవకాశం, అటువంటి డెవలప్మెంట్ ఖచ్చితంగా ఆ యొక్క ఆర్గనైజేషన్ అతను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ తీసుకొచ్చేటువంటి దిశగా వైబ్రేషన్స్ అనేవి ఈ యొక్క అమెథిస్ట్ అనే ఒక రత్నం అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అమెథిస్ట్ని కొన్ని కొన్ని మనకు అమెరికాలో కావచ్చు, లేకపోతే మనకు ఆస్ట్రేలియాలో కావచ్చు విరువుగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇది చాలా అట్రాక్టబుల్గా ఉంటుంది ఈ యొక్క రత్నం. కానీ దీని ప్లేస్లో ఎక్కువ మంది ఏం చేస్తారంటే కనుక బ్లూ సఫైర్ని వాడేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు, ఎందుకంటే బ్లూ సఫైర్ సంబంధించినటువంటి సమ్ రెస్ట్రిక్షన్ పీపుల్ మాత్రమే దాన్ని వాడాలి. కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు, కొన్ని కొన్ని నేమ్ నెంబర్లో పుట్టిన వాళ్ళు మాత్రమే బ్లూ సఫైర్ యూస్ చేయాలి. అదర్వైజ్ మిగిలిన వాళ్ళు ఎవరైనా యూస్ చేస్తే మాత్రం చాలా మైనస్ లైఫ్ని లీడ్ చేస్తారు. అలా వద్దు. ఎప్పుడు కూడా ఈ యొక్క రత్నాన్ని ధరించినట్లయితే ఖచ్చితంగా నేము ఫేమ్ను పొందేటువంటి అవకాశం అమెథిస్ట్ అనే ఒక రత్నం ద్వారా మీరు ఖచ్చితంగా పొందొచ్చు. దట్ బర్త్ నెంబర్లో 3 పుట్టినటువంటి వ్యక్తులు మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా అసలు ఇదే 3 నెంబర్లో 12 నెంబర్లో పుట్టి ఉంటాడు ఆ వ్యక్తి, 3/12/21 టైట్లో పుట్టింటాడు. కానీ ఆ వ్యక్తి పేర్లో కనుక ఒక 55 నెంబరు, ఒక 46 నెంబరు, లేకపోతే ఒక 37 నెంబర్, అంటే 1 నెంబర్ 12 ఉన్న వ్యక్తి కనుక దీన్ని వాడితే నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, డిమోషనల్ లైఫ్ ఉంటుంది, ప్రమోషనల్ లైఫ్ కాదు డిమోషనల్ లైఫ్ని ఖచ్చితంగా పొందే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి విషయాలు మీ ఫ్రెండ్స్ ఉన్నా మీ రిలేటివ్స్ ఉన్నా షేర్ చేయండి. అంతేకాదు వాళ్ళు షేర్ చేయడం ద్వారా కొంతమందికి దీని ద్వారా ఒక మంచి ఫలితాన్ని చూసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క రత్నాలు ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఏ రత్నాన్ని పెట్టుకోవాలి ఒక పాయింట్ ఆఫ్ డీటెయిల్స్ అని కూడా మునుముందు మీరు తెలుసుకోండి. కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ లైఫ్లో కూడా ఒక మంచి గోల్డ్ టైం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.